उम्मडी आदिलाबाद जिल्ला अंटेनే प्रकृति सोयगालकु जालवारे जलपाताल किल्ल జలపాతాలు పదుల సంఖ్యలో ఉన్న సరైన సదుపాయాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు మరో జలపాతం సందర్శకులను ఆకర్షిస్తోంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మీదుగా రాళ్ళు రప్పల మధ్య వెళ్లాల్సిందే. ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకొస్తున్న సమతలగుండం జలపాతానికి ఆ పేరు ఎలా వచ్చింది? జలపాతం వద్ద ఎలాంటి సమస్యలు ఉన్నాయో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా మనం సుమారు పదుల సంఖ్యలోనైతే జలపాతాలను చూసాం. ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మరొక జలపాతం సందర్శకులను అయితే ఆకర్షిస్తుంది. ప్రస్తుతానికి మనం ఏదైతే సముద్ర జలపాతం దగ్గర అంటే గుండం దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ గుండానికి సంబంధించి ఈ విలేజ్లో ఒక చరిత్రను అయితే ఉంది. ఇది ఒక ఇద్దరు అక్క చెల్లెలకు సంబంధించినటువంటి గుర్తుగా ఈ గుండానికి ఆ పేరు పెట్టారు అనేసి మనకు ఇటు గ్రామస్తుల నుంచి అయితే తెలుస్తుంది. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సముద్ర గుండం అనేసి పేరు ఎలా వచ్చింది, ఆ పేరు రావడానికి గల కారణాలు ఏంటిదని. సత్యం సార్, ఈ ఇంతకుముందు తాత ముత్తాతల నుంచి పెద్ద మనిషి ఒక్కడు ఉండే, వానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు భార్యలు ఉండే సార్. వీటిని ఒక్కరోజు కట్టలేకపోదామని చెప్పింది. చెల్లె చెప్తే అక్క ఈరోజు పోవద్దని తప్పించింది. ఆ రోజు తప్పిస్తే ఇంకో రోజు ఇవాళ ఏం లేదు, పేన్ చూడడానికి గుండం ఒడ్డు మీదకి పోదామని చెల్లె చెప్పింది. చెల్లె చెప్తే సరే పోదామని అక్క అంటే గుండంలో అసి పేను చూస్తూ ఉండగా ఇంత ఈ అక్కనేమో ఇది నాకు చెల్లె ఏమో పిలాన్ చేస్తుందన్న ఉద్దేశంలో వస్తుంది కావచ్చు అక్కకు. ఆ ఇంత తన కొంగు చెల్లె కొంగు ముడేసింది, చెల్లెకి తెలియదు అంటే ఈ అక్కని దొబ్బేసింది. దొబ్బేసే వారికి అక్క పోయింది, అక్కతో చెల్లె ఇంకా ఇద్దరు పోయి నీళ్ళ ముందుకి పానం ఏడ్చిండ్రు, చనిపోయిండ్రు. చనిపోతే ఒక అక్క చెల్లెతో ఒక కుక్క ఉండే, కుక్క ఆయంత రెండు దిక్కుల ఇటు అటు చూస్తే మునిగింది, పానం పోయి నీళ్ళ పైనకి తేలినాయి. తేలినాయారే నాకు అన్నం పెట్టి అక్కలు చనిపోయినాయి. ఒక పెద్ద బండ ఉంది సార్, అక్కడ పోయి తన తల ఉతికి ఆ కుక్క పానం ఇడిచింది. ఆ కుక్క మీద తీరుగా ఇప్పుడు బండల మాత్రం కుక్క మీద తీరుగానే ఇప్పుడు సాక్ష్యం ఉంది సార్. ఇంతే సంగతి. సముద్ర గుండం అయితే మీ ఊళ్ళో ఉంది, సందర్శకులు తాకడం ఎట్లా ఉన్నది? ఇక్కడ రావడానికి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి? ప్రస్తుతానికైతే మా గ్రామంలో రావడానికి రోడ్డు మార్గం లేకుండా బాగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇంకా ఏమంటే పర్యాటకులు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ సండే కానీ చాలా పెద్ద మొత్తంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడున్న రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో చాలా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ రావాల్సి వస్తుంది. ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. దీని కొంచెం ఇంకా ఏదైనా విధంగా డెవలప్ చేస్తే దానికి సొల్యూషన్స్ ఏమైనా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడున్న మన సంతలగుండం అనే గ్రామంలో సంతలగుండం వాటర్ ఫాల్ ఉంది. ఇందులో మా గ్రామస్తులు పెద్దవాళ్ళు చెప్పిన చరిత్రని బట్టి వస్తుంది. తర్వాత ఇక్కడ సందర్శకులు మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు. వర్షాకాలం నుండి ఎండాకాలం వరకు నీళ్ళు బాగానే ఉంటున్నాయి. ఇంకో విషయం ఏంటంటే వర్షాకాలం రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో పర్యాటకులకు అందరికీ ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో మాకు కొంచెం ఇబ్బంది ఉంది. తర్వాత ఎండాకాలంలో తక్కువ మొత్తంలో నీళ్ళు ఉన్నప్పటికీ పర్యాటకులు బాగానే వస్తున్నారు. దీంతోపాటు మనకు వర్షాకాలంలో కూడా ఇది సౌకర్యం ఉండేటట్టు మన స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దానికి సంబంధించిన మినిస్టర్లు కానీ వీళ్ళంతా చెరవ చూపించుకొని మా దీనివల్ల మా ఒక గ్రామానికి కూడా సాంఘికంగాను గాను ఆర్థికంగాను పెద్ద మొత్తంలో ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. దీన్ని ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుందని మేము ప్రజల ద్వారా కోరుకుంటున్నాం. ఇటు స్థానిక గ్రామస్తులు అయితే చెప్తున్నారు, ప్రధానంగా ఏదైతే ఈ సముద్ర గుండం రావడానికి పూర్తి స్థాయిలో ఇటు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో అయితే వేల సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అయితే ఇటు ప్రయాణికులు కూడా ఏదైతే సందర్శకులు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారనేసి గ్రామస్తులు అంటున్నారు. ఒకవేళ ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు ఏదైతే టూరిజం శాఖకు సంబంధించిన వాళ్ళు కనుక సముద్ర గుండాలని కనుక డెవలప్మెంట్ చేస్తే ఆర్థికంగా తమ గూడాలు కూడా కొంతమేర అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇటు అధికారులు, స్థానిక నేతలు, టూరిజం శాఖ వాళ్ళు స్పందించి సముద్ర గుండాలను అభివృద్ధి చేసి తమ బ్రతుకులో వెలుగులు నింపాలనే సముద్రలో కూడా ప్రజలైతే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా నుండి.